అంటే పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. అంటే రోజు రోజుకి ఒక పరిణామం మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గణేష్, ఆలోచనలు ఎవరికైనా కూడా చాలా బాధకరం. పార్టీలు ఏమిటి, కులాలు ఏమిటి, వర్గాలు ఏమిటి పక్కన పెడతాం. ప్రజాస్వామ్యంలో హింసకి తావు లేదు ప్రజాజీవనంలో. ఈ విషయానికి మనందరం కట్టుపడకపోతే పెత్తనం కోసం హింసకు పాల్పడతాను ఈ పార్టీ అని ఆ పార్టీ అని అనుకున్నట్టయితే, దాన్ని మనం క్షమించినట్టయితే ఇక సమాజంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు కాదు. ప్రజాస్వామ్యం అంటే మనకున్నటువంటి విభేదాలని శాంతియుతంగా, సామరస్యంగా, చట్టబద్ధంగా పరిష్కారం చేసుకోవడం. అది ఎప్పటికీ విఫలమైపోయిందో, ఎన్నికలు ఇవన్నీ కూడా అధికారం పొందడానికి మార్గాలు వచ్చే తప్ప ప్రజాస్వామ్యం లేదన్నమాట. ఇక రెండోది, రాజకీయం అనేది వాళ్ళ జీవన్మరణ పోరాటం అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాజకీయంలో పదవి తీసుకుంటున్నారంటే వ్యక్తిగత విషయాలు త్యాగం చేసి సొంత సుఖాన్ని, సొంత అవసరాన్ని పక్కన పెట్టి సమాజం కోసం, మంది హితం కోసం వాడు వస్తున్నారని అర్థం. మన దేశంలో రాజకీయం కోసం ప్రాణమైనా తెస్తాం అనే పరిస్థితి వచ్చేసింది. ప్రాణం పోయినా కూడా పదవి వదులుకోవాలనే పరిస్థితి వచ్చేసింది. ఇది చాలా దురదృష్టకరం. ఏ ఏ పార్టీ ఆ పార్టీ అని చెప్పడానికి లేదు, దేశం అంతా అట్లాగే తగలడింది. మన తెలుగు రాష్ట్రాలు మరింత అధ్వాన్నంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో మరింత చండాలంగా ఉంది. రాజకీయం అన్నది ప్రజాహితం కోసం మనసున్న వాళ్ళు, మంది హితాన్ని తెలిసిన వాళ్ళు సొంత విషయాలు పక్కన పెట్టి పాలు పంచుకోవాల్సింది. అలాంటిది ఏదో ముఠాలు, వర్గాలు, ఆధిపత్య పోరు, మధ్యయుగాల కారణంగా ఫ్యూడల్ పెత్తందారీ స్వభావం, ఇది చాలా, ఈ రాక్షసత్వం చాలా సిగ్గుపాలన చర్య. ఇది దొంగ ప్రజాస్వామ్యం అవుతుంది. ఓట్ల కొనుగోలు దగ్గర నుంచి హింసతో అందరినీ భయపెట్టి గందరగోళం చెప్తే అది కులాల పెడితే సమాజం రక్షించడం చెప్పినది. మూడోది, పరిపాలనా యంత్రాంగం రాజును మించిన రాజభక్తి చూపెట్టుకున్నది. మనకు మామూలుగా ఏంటంటే పరిపాలనా యంత్రాంగంలో మామూలు పరిపాలనలో ఎన్ని తప్పులు ఉన్నా కూడా కనీసం ఎన్నికల సమయంలో నిష్పాక్షికంగా ఉండేవాళ్ళు, కొందాగా వ్యవహరించేవాళ్ళు, గట్టిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకటి, రాజ్యాంగాన్ని కాపాడాలి ఎన్నికల విషయంలో, లేకపోతే ప్రజాస్వామ్య నాశనం అవుతున్న భావం ఒకటి కావచ్చు. రెండు, రేపొద్దు ఎన్నికలు ఎవరు నెగ్గుతారో మనకు తెలియదు. ఇప్పుడైనా కనీసం గట్టిగా బెంకంగా మనం నిజాయితీగా ఉండకపోతే రేపొద్దు అందరికి ఇబ్బంది అన్న భావాన్ని కావచ్చు. ఈ 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా మొత్తం మీద ఈ పరిపాలనా యంత్రాంగం, పోలీసులు కానీ లేకపోతే ఐఏఎస్ అధికారులు కానీ ఇతర పాలనా యంత్రాంగం కానీ ఎన్నికల సమయంలో మొత్తం మీద నిష్పాక్షికంగా వ్యవహరించే తీరున్నది. జేపీ గారు, మీరు చాలా వరకు ఇలాంటి ఎన్నికలను చూశారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను, వరుస పరిణామాలను చూస్తున్నారు. అంటే ఈ ఘర్షణలకు ప్రధానంగా కారణం ఏమనుకుంటున్నారు? రెండు, ఒక పక్కన అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారాన్ని కోరేవాళ్ళు కూడా ఉచ్చం నీచం మరిచిపోయారు. అధికారం కోసం, అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేనికైనా తెగపడచ్చు. ఒక జీవన్ మరణ పోరాటం ఒక పక్కన, రెండు పక్కన పరిపాలన యంత్రాంగం రాజును మించి రాజభక్తి చూపెట్టడం అలవాటైపోయింది, శృతి మించిపోయింది. కాబట్టి రెండు చోట్ల కూడా మనం గట్టిగా కానీ చర్య తీసుకోకపోయినట్టయితే, ఇది ఇంకా విషమించినట్టయితే ఇలాంటి పరిస్థితి రాష్ట్రమే కాదు దేశంలో కూడా ప్రజాస్వామ్యం, శాంతిత్వాన్ని పరిపాలన కరువు అవుతాయి. ఇది ఒక రకంగా ప్రమాదానికి సంకేతం. ఇప్పటికైనా మేలుకోవాలి మనందరం. ఎక్కడ వైఫల్యం ఎక్కడ కనిపిస్తుంది అంటారు? అంటే ప్రధానంగా మీరు అన్నీ వాచ్ చేస్తున్నారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దాదాపు ఒక 120 గంటలుగా మనకు జరుగుతున్న ఒక మరణ హోమం అనే చెప్పాలి. ఎక్కడ ఎక్కడ మనకి ఈ వైఫల్యం కనిపిస్తుంది అంటారు? మిగతా రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా పరిపాలనా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేసీ అంటాం, జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, లేకపోతే మండలాధికారులు కానీ ఇతరులు కానీ, అట్లాగే శాంతి భద్రతలు కాపాడాల్సి ఉంటే పోలీస్ యంత్రాంగం అధికారులు కావచ్చు, వాళ్ళకి మామూలుగానే శాంతి భద్రతలు కాపాడడానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎదురు లేదు. కాబట్టి మొట్టమొదటి వైఫల్యం వెంటనే చూడవలసింది, పరిపాలనా యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. అన్ని అధికారాలు ఉండి, బాధ్యతలు ఉండి, స్పష్టంగా ఏం చేయాలో మీకు తెలిసిండి, మీ దగ్గర కావాల్సిన పోలీసు దళాలు, జాతీయ స్థాయి నుంచి వచ్చిన రక్షణ దళాలు అందరూ ఉండి కూడా విఫలమైనారని చెప్పంటే ఇది కేవలం నీరసమాన నిర్లక్ష్యము లేదా దుర్మార్గమైన పక్షపాత ధోరణి పరిపాలన యంత్రాంగం నగుబాటైంది. అది మొట్టమొదటి తప్పు. మిగతా తప్పులు చాలా ఉన్నాయి, వ్యవస్థలో మార్పులు రావాల్సినాయి. కానీ వెంటనే తప్పు పట్టాల్సింది ఎన్నికల్ని చూడాల్సిన అధికారులు. ఆ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి యంత్రాంగం మొత్తానికి బాధ్యత ఉన్నది, అక్కడ ఘోరంగా విఫలమయ్యారు, దానిలో ఏమాత్రం సందేహం. అంటే మనం టోటల్గా చూస్తున్నాం, మీరు చెప్తున్నట్లు అటు సిఎస్ కావచ్చు లేకపోతే డీజీపీ కావచ్చు, వాళ్ళ కింద యంత్రాంగం కావచ్చు, పూర్తిగా ఒక ఫెయిల్యూర్ అనేది మనకి పూర్తిగా కనిపిస్తుంది. అంటే ఇంత ఉదాసీన వైఖరి వెనుక ఏదైనా కారణాలు ఉంటాయంటారు? అసలు ఏం లేదు. ఒకప్పుడు ఏమిటంటే కనీసం కొంత పక్షపాతమైన దూరంగా ఉండాలి, ఉన్నతాధికారుల్లోనే ఉండేది, కింద యంత్రాంగంలో పొరపాటున్నా. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో నేను అధికార పార్టీకి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పని అధికారులను ఎన్నికల సమయంలో రెవెన్యూ అధికారులను పక్కకి తెప్పించాను, ఎప్పుడు చరిత్రలో లేనట్టుగా.
అట్లాగే ఏ రకమైనటువంటి ఫిర్యాదు కూడా లేకుండానే చిన్న పొరపాటు జరిగిందని సందేహం కలగగానే రీపోలింగ్ ఆర్డర్ ఇచ్చారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓడిపోయారు ఆ నేపథ్యంలో. అంటే అంత గట్టిగా ఎన్నికల యంత్రాంగం పనిచేసేది ఎన్నికల సమయంలో. మామూలు సమయంలో ఎట్లాగో నిష్పాక్షంగా సమర్థులు పనిచేయాలి పోయినారు. మామూలు సమయం వదిలేసిన కూడా ఎన్నికల సమయంలో అట్లా ఉండే వాళ్ళ పరిపాలన యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా రాజును మించిన రాజపద్ధతి చూపెడుతున్నారు. దాసోహం అంటున్నారు. దీనికోసం ఈ పోటీ పరీక్షలు ఎందుకో, ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చెప్పిన ఈ డ్రామా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అదే మళ్ళీ ప్రతి పార్టీ కూడా మేము ఎంతమందిని రిక్రూట్ చేస్తాం అంతమంది రిక్రూట్ చేస్తాం తగలబెట్టిన, వీళ్ళందరూ దేశాన్ని నాశనం చేయడం కోసమా, ప్రజాధనాన్ని తినడం కోసమా, పరాన్న బుక్కులుగా మిగలటం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం కదా. మళ్ళీ ఉద్యోగాలకు వెళ్లే ముందు ప్రతివాడు నేను ప్రజల సేవ కోసం ఉన్నాను దేశం కోసం అని మాట్లాడతాడు. వచ్చిన తర్వాత అతని దానిలో కొందరు అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు, సమర్థంగా చేస్తున్నారు, కానీ చాలా మంది భీరువులు అయిపోతున్నారు, తేలిగ్గా లొంగిపోతున్నారు, లంచగొండలు అయిపోతున్నారు, పైవాడికి దాసోహం అంటున్నారు. జేపీ గారు, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించే వరకు, వాళ్ళు ఒక సమన్ లాంటివి జారీ చేసి ఇక్కడ అధికారులను పిలిపించే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం స్పందించలేకపోయింది. అంటే వాళ్ళు ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎటువంటి అంశాలను కూడా ప్రస్తావించలేకపోయారు. ఏమనాలి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో, ఇక సీఈఓ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంత వైఫల్యాన్ని, అంటే కేవలం అధికారుల్లో ఉండడానికి ఎన్నికల కమిషన్కి ఏ బాధ్యత లేదంటారా? అంటే గణేష్, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది స్థానిక ప్రభుత్వాల ఎన్నికల కోసం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నియమించేది. మీరనేది రాష్ట్ర ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటారు. ఆయన జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్కి రాష్ట్రంలో ప్రతినిధి తప్ప ఆయనకు సొంతంగా అధికారాలే ఉండవు. కానీ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, జిల్లా కలెక్టర్కి, ఎస్పీలకి సర్వాధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారులుగా జిల్లా కలెక్టర్లకి సర్వాధికారాలు ఉన్నాయి. వైఫల్యం జిల్లా కలెక్టర్లది, జిల్లా ఎస్పీలది, అలాగే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిది, డీజీపీది. అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి పెద్ద పాత్ర ఉంది. ఆయన రిపోర్ట్లు ఇవ్వడం తప్ప సొంతంగా నిలదీసిన అధికారం అనుకుండదు. కాబట్టి దీనికి ఎవరో ఢిల్లీ నుంచి చెప్పక్కర్లా. జాతీయ స్థాయిలో ప్రధాన ఎన్నికల కమిషన్లో మరొకరు పిలిచి చెప్పేదాకా చేయలేదని చెప్పంటే ఇంకా ఐఏఎస్లు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు, వీళ్ళకింత సెక్షన్ ఎందుకు, వీళ్ళకంత అధికారం ఎందుకు, వీళ్ళందరినీ మనం గౌరవించడం ఎందుకు, ఒకరు చెప్పక్కర్లా. చట్టం చాలా స్పష్టంగా ఉంది. అందులో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కావచ్చు, లేకపోతే ఎలక్షన్ మాన్యువల్ అంటాం, రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్ అంటాం, ఇతర మాన్యువల్స్ కావచ్చు, అసలు తూచా తప్పకుండా ఒక్క విషయంలో సందేహానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం. సరే, దీనికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని శిక్షణ పొందేది ఇంతమంది, ఇంతమందిని మనం ఇంతమందిలో పోటీ పెట్టి సమర్థులను ఎంపిక చేసేది, శిక్షణ ఇచ్చేది, వీళ్ళని ఎత్తిన పెట్టుకునేది, వీళ్ళకి ఇంత రక్షణ కల్పించే ఎందుకు, ఈ మాత్రం చేయలేకపోతే పాలనా యంత్రాంగం ఎందుకు? కాబట్టి పాలనా యంత్రాంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. నేను ఈ మాటలు ఊరికే అంటలేదు, చాలా బాధతో అంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో పాలనా యంత్రాంగం, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా దారుణంగా ఫెయిల్ అయిపోతున్నారు, ఎన్నికల సమయంలో కూడా చేయలేకపోతున్నారు. అంటే ఈ దేశానికి అప్రతిష్ట, ఈ సర్వీసులకు అప్రతిష్ట, ఇప్పటికైనా మేలుకోవాలి. ఖచ్చితంగా, మీరు అన్నట్లు చాలా వరకు వాళ్ళకి పార్టీలో సభ్యత్వం లేదు, లేకపోతే ఆ జెండాలు పట్టుకొని తిరగడం లేదు తప్ప, ఖచ్చితంగా ఏ రూపంలో చూసినా సరే వాళ్ళకి ఆ రంగు ఖచ్చితంగా అధికారులకు కనిపిస్తుంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా రాజుల మించిన రాజభక్తి ఉన్నది. రెండు పక్కన పార్టీలు కూడా, పార్టీలు పత్రికలు కూడా ఒక విషయం చూడాలి. నిజంగా అధికారులు నిష్పాక్షికంగా నిజాయితీ వ్యవహరించినా కూడా వాళ్ళకి రంగు పులిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం కూడా వాళ్ళని పనిచేయనివ్వాలి, పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించాలి. ఏ తప్పు లేకుండా ఆరోపణలు చేయడం తప్పే. నిష్పాక్షికంగా చేస్తే కూడా మరి మీరు ధర్మం ప్రకారం చేస్తే ఆ సందర్భాన్ని బట్టి ఎవడో ఒకటికి బాధ కలుగుతుంది, ఎందుకంటే అన్యాయానికి పాల్పడేవాడికి. దానికి రంగులు పురవడం చాలా తప్పేది. కాబట్టి అధికార యంత్రాంగాన్ని పనిచేయని వారు, శాసనసభల్లో, చట్టసభల్లో కూడా చర్చల్లో ఈ అధికారుల కులాలు ఏంటి, ఎవరిని పెట్టారు, ఇలాంటి చర్చ వస్తుంది. సిగ్గుచేటు పూర్వం కూడా అలా ఉండేది. కాబట్టి రాజకీయ పార్టీల్లోనూ పత్రికల్లో సంయమనం కావాలి. అధికార యంత్రాంగం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అధికార యంత్రాంగం విశ్వసనీయత ఉన్నట్టయితే, ప్రజలు వాళ్ళు నమ్మినట్టయితే ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి ఎవరు చేయరు. జేపీ గారు ఇక్కడే ఎన్నికలు ఎందుకు? మామూలు మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు నేను పేర్లు చెప్పను, చాలా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేసి ఏమంటే ఎన్నికలు అలా దగ్గర అన్నారు, మీకు సంబంధం ఏంటంటే, నేను మీకు సంబంధం లేదు, నేను చూసుకుంటాను అన్నారు. ఆయన నిర్ఘాంతపోయారు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు, అరే ఒక కలెక్టర్లు మారితే అనుకోలేను, ఎలక్షన్ సమయంలో నేను చూసుకుంటానని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పాను. అంటే ఈ రోజుల్లో అంత నిర్దాక్షిణ్యంగా, అంత నిష్పక్షపాతంగా ఉండగలగాలి, అది పూర్తిగా సాధ్యం. అంటే ఈ రోజుల్లో ఉండగలగరా, ఉండగలిగే అవకాశం ఉందా, అది సాధ్యమేనా అసలు? కనీసం ఉండకపోతే ఎందుకు ఈ పదవులు? ఇంకా గుమస్తాలకు వీళ్ళకి తేడాలు ఏంటి? మీరు రాజ్యాంగాన్ని కనీసం ఎన్నికల సమయంలో కూడా మామూలుగానే పాటించాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి, చట్టబద్ధ పాలన కాపాడాలి. ఈ మాటలు చేయని వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలకు విలువ ఉండదు. చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కాబట్టి నిష్కర్షగా అది నిరంతరం చేశాను కాబట్టి చేయడం సాధ్యం చెప్తాను. అది తేలిక, నేను అట్లా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉండవు. చేయని ఇబ్బందులు ఉద్యోగం తీసేస్తారా?
బదిలీ చేస్తా ఉంటారు. చేసుకొని ఎంతమందిని చేస్తారు, ఎన్ని చోట్ల చేస్తారు? సమర్థుడికి, సమాజంలో మంచి పేరు ఉన్నవాడికి ఎప్పుడూ కూడా గిరాకీ ఉంటుంది. ఏమీ లేకపోతే పారేసి ఇంటి వదిలేసేటువంటి ఆగ్యం బ్రహ్మాండ 10 రెట్లు సంపాదించుకోవచ్చు, సంపాదన కోరిక అన్నట్టయితే. కాబట్టి భయానికి ఆస్కారం లేదు. ఆల్ ఇండియా సర్వీసెస్కి బ్రహ్మాండమైన రక్షణ, ప్రపంచంలో ఏ దేశంలో పరిపాలనా యంత్రాంగానికి లేని రక్షణ భారతదేశంలో రాజ్యాంగ రీత్యా సర్దార్ పటేల్ కల్పించారు. ఎందుకని? నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా, నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ధైర్యం వస్తుందని చెప్పని. అది లేకపోతే గుమస్తాలాగా ప్రవర్తించి నన్ను బదిలీ చేస్తారండి, నేను భయపడుతున్నానండి, కాబట్టి నేను లొంగిపోతున్నానండి అని చెప్పంటే ఇక దీనికి కొంత ఈ గందరగోళం అంతా అనవసరం. జేపీ గారు, వాళ్ళ నియామకాలే ఆ రాజకీయ ప్రమేయంతోనో రాజకీయ ప్రాపకంతోనో జరుగుతున్నప్పుడు ఆ రోజులను మళ్ళీ ఊహించుకునే అవకాశం ఏదైనా ఉంటుందా మనకి? ఓ, ఖచ్చితంగా. ఇప్పుడు ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజల్లో కనుక చైతన్యం వచ్చి నష్టపోతున్నాం మనం దీనివల్ల అని చెప్పిన అవగాహన వస్తే, ఇలాంటి సంఘటనలు రెండు మూడు జరిగినట్టయితే, ఏదో ఒక పార్టీ, ఏదో ఒక ప్రభుత్వం వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని కాకుండా, మనం కొన్ని ప్రమాణాలను పాటించకపోతే అందరూ నష్టపోతున్నామని ఇంగిత జ్ఞానాన్ని, మంచి నాయకత్వాన్ని చూపెడితే క్రమక్రమంగా మార్పులు తీసుకురావడం సాధ్యము, అవసరము. కాబట్టి నేను పూర్తిగా ఆశావాదిని. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మాత్రం పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి. నిరాశాజనకంగా లేవు, కానీ బాధాకరంగా ఉన్నాయి. కానీ మనం ఈ చర్చ ఎప్పుడైతే జరుపుతున్నామో, సమాజంలో 10 మంది ఎప్పుడైతే గట్టిగా ఏమిటిలా అని చెప్పి అనుకుంటున్నారో, ఎన్నికల సంఘం లాంటి సంస్థలో మరికొన్నో కొన్ని సందర్భాల్లోనే గట్టిగా కళ్ళు చేస్తున్నాయో, అదే ఈ చైతన్యానికి నిదర్శనం. కాబట్టి మార్పు ఖచ్చితంగా వస్తుంది, వేగిరం తీసుకురావాలి. అయితే మన కులం వాడైతే వాడిని రక్షించుకోవాలి, వేరే కులం వాడిని మనం శిక్షించాలి, మన పార్టీకి అనుకూలంగా వాటిని రక్షించుకోవాలి, ఈ పద్ధతిని మనం వదిలేయాలి. వాళ్ళు ఎవరున్నా సరే ధర్మాన్ని, న్యాయాన్ని పాటిస్తే మనం వాళ్ళని కాపాడుతాం, గౌరవిస్తాం, పాటించకపోతే ఎవడైనా సరే వాడిని శిక్షిస్తాం అనేటువంటి వాతావరణం తీసుకురావాలి. జేపీ గారు, ఇక్కడే ఒక కీలకమైన అంశంగా మనకు కనిపిస్తుంది, అటు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్ర కాదు, దేశవ్యాప్తంగా ఉన్నది. ఒక్కసారి ఎన్నికల కమిషను ఆ బాధ్యతలోకి వచ్చిన తర్వాత, ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఉన్న తర్వాత, మిగతా అక్కడ డీజీపీ కావచ్చు, లేకపోతే సిఎస్ కావచ్చు, లేకపోతే మిగతా కలెక్టర్లు ఎస్పీలు కావచ్చు, తమది బాధ్యత కాదు, అంతా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది అనేది ఒక భ్రమల్లోనో, లేకపోతే వాళ్ళు బాధ్యతల్ని పక్కకు పెట్టినట్టు మనకు కనిపిస్తోంది. అంతకంటే పొరపాటు ఇంకొట్లేదు గణేష్. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే గత 10-15 ఏళ్ళుగా ఎన్నికల సంఘం స్వయంగా జోక్యం తీసుకొని అధికారాన్ని బదిలీ చేయడం చేస్తున్నారు. పూర్వం ఎప్పుడు ఉండేది కదా, అవసరం ఉండేది కాదు, అసలు ఆలోచన ఉండేది కాదు. యంత్రాంగం పూర్తిగా నిజాయితీగా స్పందించేది, చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా. కాబట్టి ఇది యంత్రాంగంలో వైఫల్యం నిదర్శనం ఓ పక్కన, ఎన్నికల సంఘం కూడా మితిమీరిన జోక్యం చేసుకోవటం మరో పక్కన, రెండు ఉన్నాయి. కాలక్రమేణా ఏమవుతుంది, ఎన్నికల సంఘం కోలుకోకపోతే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టుగా ఎన్నికల సంఘం పూర్ణదాకి మాత్రం చేయలేదని చెప్పంటే మరి ఇక్కడ యంత్రాంగం ఎంత నిశ్చేష్లు అయిపోయి అర్థమవుతుంది. కాబట్టి రెండు పక్కన తప్పులను ఎన్నికల సంఘం కూడా మించిపోయిన జోక్యం చేసుకోకూడదు. ఎన్నికల సంఘంతో నిమిత్తం లేక, ఎన్నికల సంఘం అంటే అక్కడ ముగ్గురే కాదు, భారతదేశం ఎన్నికల ముగ్గురు వల్ల జరగట్లా, ఆ ముగ్గురు కేవలం ఒక సింబాలిక్, వాళ్ళు ఎన్నికలకి రాజ్యాంగ వ్యవస్థకు ఒక చిహ్నం. కానీ మొత్తం దేశంలో ఉన్న అందరు జిల్లా కలెక్టర్లు, పెద్ద నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, మరి అందరూ ఆర్డీఓలు, రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు అందరూ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు. అందరికీ పాత్ర ఉంది, అందరికీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. కాబట్టి ఎన్నికల సంఘం అంటే ఢిల్లీలో ముగ్గురు వల్ల ఏది జరగదు. ఆ ముగ్గురు అవసరమైతే రేరు ఇలాంటి సందర్భాల్లో కొంచెం సంకేతాలు ఇస్తుంది, తప్పితే ఇది మనందరం బాధ్యత, ఈ దేశం బాధ్యత. కోటి మంది ఎన్నికల్లో పాల్పంచుకుంటారు, అధికార యంత్రాంగంలో కోటి మంది ఉద్యోగులు, ఏ ముగ్గురు వల్ల జరగదు. ఒకప్పుడు ఈ గొడవేం లేకుండా, ఈ హంగామా లేకుండా ఎన్నికల సంఘాలు ఎవరున్నారో మనకి తెలియకుండా జరిగిపోయాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఓ పక్క రాజకీయంలోనేమో జీవన మరణ సమస్యగా మార్చేశారు, సిగ్గుమాలిన రాజకీయం అయిపోయింది, పరిపాలన యంత్రాంగం నిస్తేజం అయిపోయింది, రాజులం ఇచ్చిన రాజపథ చూపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గురించి రాజకీయ వ్యవస్థ పునరాలోచన చేయాలి, పరిపాలన యంత్రాంగంలో నాయకత్వం కూడా పునరాలోచన చేయాలి. ప్రధానికి రాజకీయం మీద బాధ్యత నట్టం కాదు, అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుని నన్ను ముఖ్య కీలక పదవులు కావాలనుకున్నటువంటి మురుకులు ఉన్నంతకాలం అధికార యంత్రాంగం బలహీనం అయిపోతుంది. జేపీ గారు, ఇక్కడే మనకు ఒక ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన అంశం ఏంటంటే, నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పోలీసుల పైన పక్షపాతంతో ఉన్నారు, అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారనేది అనేక చర్చలు చేశారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వైసీపీ అధికార పార్టీలో ఉన్న వైసీపీ చెప్తున్న మాటలు అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే, పోలీసులు తమ పక్షాన లేరని చెప్పడంతో పాటు అంటే కూటమిలో నాలుగో పార్ట్నర్గా పోలీసులు ఉన్నారనేది ఒక విమర్శ చేస్తున్నారు కీలకమైన నాయకులందరూ కూడా. అంటే ఇంత అడకత్తెరలో పోకచెక్కలాగా అధికారులు పరిస్తుంటే ఎవరు నిజాయితీగా పనిచేయగలుగుతారు, వాళ్ళని ఎవరు రక్షించగలుగుతారని ఒక ప్రశ్న మనకు కనిపించటం లేదా? అందుకని ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని చేతులు తీసుకుని దుర్వినియోగం చేసిన వాళ్ళు మళ్ళీ ఎన్నికలు రాగానే మీ చేతుల్లో అధికారం ఉంటే ఆ మాట అంటున్నారంటే అది గడిసెడుతనమో లేకపోతే అమాయకత్వమో మరొకటో మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 1967లో డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు అన్నాదురై గారు ముఖ్యమంత్రి అయినారు.
రాజాజీ గారి దగ్గరికి వెళ్ళాట. రాజాజీ గొప్ప నాయకుడు, ఈ దేశంలో స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళలో చాలా ముందు చూపు ఉన్నటువంటి, దీర్ఘకాల దృక్పథం ఉన్నటువంటి, గొప్ప మేధా సంపత్తి ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. గాంధేయవాది, నిజాయితీకి నిదర్శనం. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే, ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నారు, అధికారులంతా వాళ్ళ మాట విన్నారు, మరి వాళ్ళని ఏం చేయాలన్నట్ట అని చెప్పట్టు. ఏమయ్యా, వాళ్ళని ఏం చేయబోకు నువ్వు, వాళ్ళని గురించి పట్టించుకోబోకు, వాళ్ళు నీ మాట కూడా వింటారు, వాళ్ళ అధికారులు ఎవరంటే వాళ్ళ మాట వింటారు. కాంగ్రెస్ వాళ్ళని కాదని ఎదిరించారే, ధర్మం కోసం నిలబడ్డారే, వాళ్ళ పట్ల గౌరవంగా వ్యవహరించు, వాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళని చెప్పాట. మనకేమవుతుందంటే, ఇంత గొడవ జరిగినా కూడా రేపు పొద్దున అధికారంలోకి ఏదైనా పార్టీ వచ్చిందనుకోండి, నిన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులు మడుగులొత్తారు కాబట్టి, మా వేరే పార్టీ కాబట్టి ఈసారి వాళ్ళని పక్కన పెట్టి మాకు మడుగులొత్తే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ వచ్చి ఇంకోవడం అంటాడు. అది ఎప్పుడు పరిపాలనకు మంచిది కాదు. అందుకే ఎన్టీ రామారావు గారు 94లో అధికారంలోకి వచ్చాక నేను ఆయనకు స్పష్టంగా చెప్పాను, ఏమండి, ప్రతి ప్రభుత్వం రాగానే సమర్థుల్ని, మంచి వాళ్ళని, నిజాయితీ పరులందరినీ కూడా ఆ ప్రభుత్వానికి పనిచేశారు కాబట్టి తీసేస్తామనేటువంటి మూర్ఖత్వాన్ని పక్కన పెడదాము. ఉన్నవాళ్ళు కొద్ది మంది సమర్థులు, మంచి వాళ్ళు, నిజాయితీ పరులు ఉన్నారు, వాళ్ళతో పనిచేయించుకోవాలి. కానీ వాడు కులం ఏంటి, వాడు వర్గం ఏంటి, ఇవన్నీ కాదు. ప్రభుత్వం ఎవరైనా ఒకడా ప్రభుత్వానికి విశ్వాసంగా, నిష్పక్షపాతంగా విధానాన్ని అమలు చేయాలి. అది అధికారుల కర్తవ్యం. ఆ ప్రభుత్వంలో బాగా పనిచేశారు కాబట్టి ప్రభుత్వం వద్దు అని చెప్పంటే, బాగా పనిచేసే వాళ్ళు కాకుండా గాడిదలు తీసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా, మీ కాళ్ళు పట్టే వాళ్ళని తీసుకుంటారా, కాళ్ళు పట్టేవాడప్పుడు కాళ్ళు లాగేస్తారు. ఇది పాలకులకు అర్థం కావాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవడు కాళ్ళు పట్టుకుంటే, ఎవడు అవసరాన్ని తిడితే వాడు మాకు మంచివాడు అనుకుంటారు. ప్రభుత్వ నాయకత్వం చాలా హుందాగా ధైర్యంగా వ్యవహరించగలగాలి. అది ఎప్పుడు జరుగుతుందో, ఒకప్పుడు నిన్న సంజయ్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ప్రతిపక్ష నాయకుడు, మరి సుప్రసిద్ధ స్వతంత్ర పార్టీ నాయకుడు గౌతు లచ్చన్న గారు, ఉత్తరాంధ్రలో సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్ళినప్పుడు ఎవరో కాంగ్రెస్ నాయకుడు ఆయన మచ్చిక చేసుకోవాలని చెప్పని సంజయ్ ఈయన గౌతు లచ్చన్ గారిని తిట్టడం మొదలెట్టాట. ఆయన వెంటనే అతన్ని మందలించి తన పక్కన కారులో కూర్చున్న వాడిని దింపేసి మరీ కారు వెళ్ళిపోయాడు. అంటే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన గౌరవం అది. అలాంటి హుందాతనం నుంచి ఇవాళ చాలా చౌకబారు రాజకీయంలోకి వచ్చాం. ఒక అసహ్యమైన రాజకీయంలోకి, వీధి రాజకీయం కూడా అంటాం వెళ్ళేది, చాలా దారుణ రాజకీయంలోకి వచ్చాం. కాబట్టి రాజకీయాలు, పరిపాలన యంత్రాంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళు సిగ్గుపడాలి, దాని అనుమానం లేదు. కానీ రాజకీయ పార్టీలు, రాజకీయంలో ఉన్నవాళ్ళు, మనం రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి ప్రతినిధం, రాజ్యాంగానికి ప్రతినిధం, చట్టబద్ధ పాలనకు మన బాధ్యత. కాబట్టి హుందాగా సమర్థంగా పనిచేయించాలి, నిజాయితీ పనుల్ని గౌరవించాలి, ప్రజల మంచిని కోరాలని చెప్పిన దానికి వెళ్ళాలి. కానీ రక్తందారులుగా, ఒక రాక్షసులుగా, ఒక మాఫియా రాజ్యంలాగా, ఒక పక్షపాత ధోరణితో ఉండి నేను చెప్పిన మాట నెగ్గాలి, నా కోసం పనిచేయాలి, నా కాళ్ళగా మడుగులు వస్తానని చెప్పిన వాడు ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకారులు. కనీసం పార్టీల నాయకత్వం, ప్రభుత్వాల నాయకత్వం గట్టిగా పట్టించుకోవాలి, ఎక్కడో చోట హుందాతనం తీసుకురావాలి. జేపీ గారు, ఇక్కడే మీరు దాదాపుగా ఒక 100 గంటలుగా మీరు టీవీల్లో వాచ్ చేసి ఉంటారు, వార్తలు చదివి ఉంటారు. అంటే కర్రల దగ్గర నుంచి, కత్తుల దగ్గర నుంచి, గుణపాలు, చివరికి బాంబులు, నాటు బాంబులు, ఇంత మనకి ఏదో సినిమాలో, ఫ్యాక్షన్ సినిమాలో చూస్తున్న ఘటనలన్నీ కూడా, ఆ సంఘటనలు, ఆ దృశ్యాలన్నీ కూడా మనకి టీవీలో ప్రత్యక్షంగా చూసాం. అంటే ఇప్పుడు, అంటే మనం 2024లో జరుగుతున్న ఎన్నికల్లోన ఈ విధంగా ఉంటే, ఇంకా భవిష్యత్తులో ఎన్నికల్ని ఏ విధంగా ఊహించాలి మనం? గణేష్, నిరాశ అక్కర్లేదు. రెండు విషయాలు చూసుకోవాలి. ఒకటి, ఖచ్చితంగా మన దేశంలో శాంతి భద్రతలను కాపాడే శక్తి ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నది, నేను నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్తున్నాను. ప్రభుత్వంలో పనిచేసిన వాడుగా, ఈ దేశాన్ని లోతుగా పరిశీలించిన వాడుగా, ఈ దేశంలో పరిపాలన యంత్రాంగానికి శక్తి లేక కాదు. రెండు, ప్రజలు మీరు ధర్మంగా, న్యాయంగా, సమర్థంగా చేస్తున్నారంటే, అవసరాన్ని బట్టి కఠినంగా ఉన్నా కూడా ప్రజలు మీ పక్షాన ఉంటారు, మిమ్మల్ని ఆదరిస్తారు, గౌరవిస్తారు. ప్రజల మద్దతు, ప్రజల మన్నన ఉన్నంతకాలం, ప్రభుత్వాలకి అరాచక శక్తిని అణిచివేసే ధైర్యం, శక్తి ఉన్నంతకాలం ఈ దేశానికి ఏం ఇబ్బంది లేదు. కాబట్టి మనకి ఇది ఏది అసాధ్యం కాదు. ఇది కేవలం పాలనా వైఫల్యం వల్ల వచ్చింది, కానీ అయ్య బాబు ఇది ఇంకా ఆగి నాశనం అయిపోతుంది, దీన్ని ఆపలేమనేది పొరపాటు. అరే, కాశ్మీర్ లాంటి చోట 3% కంటే ఎక్కువ ఓట్లు పడని రాష్ట్రాల్లో కూడా మనం చేయగలుగుతున్నామే. పంజాబ్లో ఊచకోత కోస్తుంటే 4 రోజుల్లో 30 సంఘటనలు దారుణంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. బస్సుల్లో వెళ్తుంటే ఊచకోత కోసారు టెర్రరిస్టులు, అయినా కూడా ప్రజల మద్దతుతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా దాన్ని చేయగలిగింది. అస్సాంలో 1983లో ఎన్నిక కూడా జరగల, కేవలం 73 మంది ఓటేశారు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో. అలాంటిది అస్సాం పూర్తిగా దారికి తీసుకొచ్చామే. కాబట్టి భారతదేశం నక్సలైట్లు మనం చూసాం, మావోయిస్టులు, దారికి తీసుకొచ్చామే. పరిపాలన యంత్రాంగానికి పూర్తిగా శక్తి ఉన్నది, ఈ దేశానికి ఆ శక్తి గుడ్డిపోలేదు. అంతకమించి ప్రజలు మీరు కనుక శాంతి భద్రతలను కాపాడుతాము, ధర్మంగా చేస్తాము, ప్రజా సంక్షేమం కోసం చేస్తాము, నిష్పక్షంగా చేస్తామంటే పూర్తిగా ఈ ప్రభుత్వాలకు మద్దతు ఇస్తారు. అందుకని ఇదేమి వినాశనం అయిపోతుందని భయం నాకు లేదు. కానీ ఖచ్చితంగా మనం జాగ్రత్త పడకపోయినట్టయితే
దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, వ్యవస్థ మసకబారుతుంది, భవిష్యత్తు మరింత కష్టాల పాలవుతుంది. ఇలాగ పోలింగ్లోనే జేపీ గారు ఈ పరిస్థితి అంతా చూసాం, మనకు జూన్ 4న ఇక కౌంటింగ్ ఉండబోతుంది. అంటే నువ్వా నేనా అనే కంటే ఒక డూ ఆర్ డై అనే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. వీటిని సక్రమంగా ఉండాలంటే మనకి ఇప్పటివరకు ఈ 120 గంటలుగా జరిగిన ఏదైతే రక్త చరిత్ర ఉందో దీన్ని రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీరు ఆ రాష్ట్రంలో చాలా అపార అనుభవంతో మీరు అనేక దశల్లో మీరు బాధ్యతలు నిర్వహించారు కాబట్టి. గణేష్, నాకు ఆ భయం ఏం లేదు. మనం మొట్టమొదటిసారి ఎన్నికలు జరపడం లేదు, మొట్టమొదటిసారి ఎలక్షన్లో ఓట్లు కౌంటింగ్ చేయడం లేదు. పరిపాలన యంత్రాంగంలో నీకు పొరపాట్లు జరిగినాయి, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి ఎన్నికల వరకు మరి ఓట్లు లెక్కింపు కానీ లేకపోతే ఫలితాలు ప్రకటించడం కానీ నాకు ఏం నాకు భయం లేదు. నిస్సందేహంగా మంచిగా జరుగుతుంది, దానికి తగిన యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిగా ఉన్నాయి. కానీ ఎన్నికల తరువాత ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా ఈ గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఇప్పుడు చేసిన తప్పిదాలనే మళ్ళీ కొనసాగించినట్టయితే ఉన్న కొద్దిగా వ్యవస్థను నిర్గారుస్తాం. నా ఆందోళన దానికి వచ్చి కాబట్టి ఎన్నికలు ఈ 10 రోజులు 15 రోజులతో దేశం అయిపోలేదు కదా. ఎన్నికల విషయంలో ఇబ్బంది లేదు, 100% బాగా జరుగుతుంది రేపు పొద్దున, పెద్ద దాని గురించి నాకు ఆందోళన లేదు. రెండోది, నేను ప్రజలందరికీ ఈ మధ్యకాలం ఏంటంటే ఎన్నికల సంఘం అన్యాయం చేస్తుందేమో, మేము అసలు ఓట్లు లెక్కెడతారో లేదో, లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో అన్యాయం జరుగుతుంది, ఇలాంటి అపోహలు చెలరేగుతున్నాయి. ఆ అపోహలకు ఆస్కారం లేదు. మన దేశంలో రాజకీయంలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ ఆ లోపాలు ఈవీఎంలో లేవు, ఆ లోపాలు ఓట్ల లెక్కింపులో లేవు, పోలింగ్ బూత్లో లేవు, ఆ లోపాలు బయట ఉన్నాయి, ఓట్ల కొనుగోలులో ఉన్నాయి. ఇదిగో ఇలా చట్టబద్ధ పాలన లేకుండా రాజుల నుంచి రాజభక్తులు చూపెట్టడంలో ఉన్నాయి. ఆ లోపాలు తాత్కాలికమైన తేడాలతో ప్రజల్ని మభ్యపరచడంలో ఉన్నాయి, కులం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడంతో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల నిర్వహణలో భాగం కాదు, రాజకీయ సంస్కృతిలో భాగం. దాని మార్పుల కోసం మనం అడుగుకట్టాలి తప్ప ఎన్నికల్లో ఫలితాల విషయంలో ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదు. ప్రజలు మంచికో చెడుకో ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు, ఆ ఓట్లు న్యాయంగా నిజాయితీగా లెక్కెడుతున్నారు, ఆ లెక్కెట్టు నెగ్గిన వాడే అధికారంలోకి వస్తున్నాడు. దాన్ని కూడా మనం ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం నరకమైపోతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించాలి. కొంతమంది ఈ మధ్య కాలంలో ఈవీఎంలో తప్పులు ఉన్నాయి, గెలిచినవాడు గెలిచినట్టు కాదు, డొనాల్డ్ ట్రంప్ లాగా మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా కుసంస్కారం భారతదేశంలో లేదు. అలాంటి కుసంస్కారం లేకుండా ఎవరు నెగ్గినా కూడా, ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా కూడా, మంచో చెడో వాళ్ళు ప్రజలు కావాలని ఎన్నుకున్నారు, మనం దాన్ని గౌరవించాలి. 5 ఏళ్ళు సరిగ్గా పరిపాలన జరిగిన వాళ్ళు, తప్పు జరిగితే చూపెట్టాలి, నిర్మాణాత్మకంగా సహకారం అందించాలి. జేపీ గారు, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలు చూశారు, ఒక డాక్యుమెంట్ రూపంలోనే ఒక గైడ్లైన్స్ని రూపొందించి ఇచ్చింది. ఈ గైడ్లైన్స్ అనేవి సరిపోతాయా మీరు? ఎందుకంటే పూర్తిగా దాన్ని చదివి ఉంటారు పూర్తిగా, అంటే కౌంటింగ్ దానికి కావచ్చు లేకపోతే కౌంటింగ్ తర్వాత మీరు అంటున్నది ఏదైతే అయిన తర్వాత గెలుపోవటం తర్వాత పరిస్థితులు కావచ్చు, ఆ గైడ్లైన్స్ సరిపోతాయంటారా? గణేష్, భారతదేశంలో అంత ప్రామాణికమైనటువంటి మార్గసూత్రాలు గైడ్లైన్స్ ఎన్నికల నిర్వహణలో ప్రపంచంలో మరే దేశంలో లేవు. ఒక్కసారి మీరు ఎలక్షన్ మాన్యువల్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్ కానీ, ఎన్నికల సంఘం ఇచ్చే స్పష్టమైన ఆదేశాలు గైడ్లైన్స్ కానీ చూసినట్టయితే చాలా లోతుగా, మొట్టమొదటి ఎన్నికల సంఘం దగ్గర నుంచి సుకుమార సేన్ అని చెప్పి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారతదేశానికి 1952 ఎన్నికలు జరిపారు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నికల సంఘం ఇచ్చే ఆ మార్గసూత్రాలు ఎన్నికల సమయంలో చాలా అద్భుతంగా ఎక్కడా కూడా సందేహానికి ఆస్కారం లేకుండా మొట్టమొదటి నుంచి ఉంటుంది, అది కొనసాగుతుంది, అక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు. కాబట్టే మామూలుగా దుష్పరిపాలన, అసమర్థత, అవినీతి మన పరిపాలన రోజు మనం చూస్తాం. ఎన్నికలు రాగానే ఇదే యంత్రాంగం చాలా సమర్థంగా, టైం బౌండ్గా, నిష్పాక్షికంగా చేయగలుగుతుంది. ఇదే వ్యక్తులు రోజువారీగా లంచాలు తీసుకునేవాడు, అలసత్వంతో ఉండేవాడు, కాళ్ళు కదపనేవాడు కూడా ఎల్లకి వచ్చరికి అందరూ సంప్రమత్తం అవుతారు. ఈ దేశంలో అది ఆ సంస్కృతి ఉన్నది, దానికి తగ్గ ఏర్పాట్లు ఉన్నాయి. అంచేత దాని విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. ఈ దేశంలో శాంతి భద్రతలను కాపాడడం కానీ నిర్వహించడం కానీ అధికారులకు అధికారానికి లోటు లేదు, ఏ రకమైన సందేహానికి ఆస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 120 గంటలుగా జరుగుతున్న ఘటనలు మరోవైపు రోజుకొక విధంగా మారుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం.